ఇక్కడికి వచ్చిన ఆడపడుచులందరికీ మహిళా దినం ఆడపడుచులందరికీ అక్క చెల్లెళ్ళందరికీ మహిళా దినోత్సవం రోజున మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ అందరికీ జనసేన పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం పలుకుతా ఉన్నాం. మహిళా దినోత్సవం ఇది మొదటి మహిళా దినోత్సవం మనం చేయటం. పార్టీ ప్రారంభించిన తర్వాత మహిళా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం అసలు రావడానికి ఇది రెండో ప్రపంచ యుద్ధంలో స్త్రీలు యుద్ధంలో నలిగిపోతూ శత్రుదేశాల కోసం ఫ్యాక్టరీస్లో, అమ్యునిషన్ ఫ్యాక్టరీస్లో యుద్ధ సామాగ్రి తయారు చేస్తూ ఒకవైపు ఇంట్లో కుటుంబాలను చూసుకుంటూ యూరప్లో ఆడపడుచులు, మహిళలు నలిగిపోతున్న టైంలో యుద్ధం విరమణ తర్వాత ఒకళ్ళు స్టార్ట్ చేసి ఆడవారిని గౌరవించాలి, ఆడపడుచులను గౌరవించాలి, వాళ్ళ శ్రమని, వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి అని చెప్పి ఇది వెస్టర్న్ వరల్డ్లో స్టార్ట్ అయింది, పశ్చిమంలో స్టార్ట్ అయింది. మనం స్త్రీని గౌరవించడానికి మనకి ప్రత్యేకమైన మహిళా దినోత్సవం కావాలంటే ఈ ప్రపంచంలో మనకి రాను ఈ ప్రస్తుత కాంటెంపరీ ప్రపంచంలో నాకు ప్రతిరోజు మహిళా దినోత్సవం రోజే ఉంటుంది, కానీ ప్రతి ఈ ఒక్కరోజు నేను ప్రత్యేకంగా చూడను. మదర్స్ డే, ఫాదర్స్ డే, విమెన్స్ డే, రకరకాల రోజులుంటే. మొన్న ఉదాహరణకి మా ఫ్యూ ఒక 1-2 సంవత్సరాల క్రితం మదర్స్ డే అని చెప్పి మొన్న ఎవరో మా అమ్మగారిని పిలిపించి సన్మానం చేస్తాం మీ అమ్మగారికి అంటే, నేను చెప్పాను మా అమ్మని నేను రోజు ఇష్టపడతాను, రోజు గౌరవిస్తాను, రోజు ప్రేమిస్తాను, కానీ మా అమ్మ నేను కేవలం ఒకరోజుకే గౌరవించను, ఒకరోజు కోసం ప్రేమించను అని చెప్పాను మా అమ్మ. అలాగే ఈ రోజుని పురస్కరించుకొని నేను చెప్పగలిగేది ఆడపడుచుల్ని కానీ మహిళల్ని, స్త్రీలని, అక్క చెల్లెళ్ళని కేవలం ఈ ఒక్కరోజు కోసం జనసేన ఏదో తూతూ మంత్రంగా చేయడం కాదు, ఇది అంతర్జాతీయంగా అందరూ పాటిస్తుంది కాబట్టి దీన్ని పురస్కరించుకొని సంవత్సరం పొడుగుతా జీవితకాలం ఆడపడుచులకు అండగా ఉంటాం, మీ మాన ప్రాణ సంరక్షణలకు మీ సాధికారత కోసం మేము ఉన్నామని తెలియజేయడానికి ఈ రోజుని ప్రత్యేకంగా చెప్తున్నాం తప్ప ఇది ప్రతిరోజు మేము ముందుకు తీసుకెళ్లేదు. అన్ని పార్టీలు మహిళలు ఉండాలి రాజకీయాల్లో, మహిళలు రావాలని కోరుకుంటారు, కానీ దానికి తగ్గట్టుగా కాంక్రీట్ స్టెప్స్ ఎవరు తీసుకోరు. నిర్మాణాత్మకమైన ఆలోచన విధానం కానీ వ్యవహార శైలి కానీ జనసేన ఆరంభానికే మేబీ నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు నాకు ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళ గురించి, వారి భద్రత గురించి చాలా భయం వేసిపోయేది. బయటికి వెళ్తే మా అక్కకి ఏమవుద్దు, మా చెల్లెళ్ళకి ఏమవుద్దు, వీళ్ళు ఎలా చూసుకుంటారో అని ఒక తమ్ముడిగా ఒక అన్నయ్యగా భయం ఉండేది నాకు. అలాంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి నేను 6వ తరగతిలో ఎప్పుడో జరిగినప్పుడు నాకు బాగా ఇబ్బంది అనిపించింది అండి. ఇంతమంది సమాజం ఉండి కూడా ఒక ఆడపిల్ల ఇబ్బందికి గురైన పరిస్థితులు ఉంటే ఎందుకు వీళ్ళు రియాక్ట్ అవ్వరు, ఒక ఆడపిల్లకి ఏదైనా జరుగుతుంటే అనేది నా మనసులో చాలా బలంగా నాటుకుపోయింది. అసలు జనసేన నేను ప్రత్యేకించి పొలిటికల్ ప్రాసెస్కి రావడానికి నా కళ్ళ ముందు నిస్సహాయతతో కూడిన పరిస్థితులు చాలా చూసేవాడిని.
దాంట్లో నన్ను ప్రభావితం చేసింది ఆడపడుచుల మాన ప్రాణ సంరక్షణ. నాకు నిజంగా చాలా ఆవేదన కలిగించేది. నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా షూటింగ్స్కి వెళ్తున్నప్పుడు పాపం చాలామంది ఆడపిల్లలు బ్యాక్గ్రౌండ్లో పనిచేసేవాళ్ళు, పట్టుకుట్టు కోసం వచ్చిన ఆడపిల్లల్ని రకరకాల అల్లరి మూకలు, వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటే ఒకసారి నేనే జోక్యం చేసుకోవాల్సి వచ్చాను. ఇది నేను విదేశాలకు వెళ్ళినా, విదేశాల కంటే కూడా మనకి పక్క రాష్ట్రాలకు వెళ్ళినా చాలా వల్నరబుల్ స్టేజ్లో ఉంటుంది. ఒక 60-70 మంది మాతో పనిచేసే ఆడపిల్లల్ని షూటింగ్లకు తీసుకెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి పంపించాలి అంటే అది ఒక చాలా బలమైన ఇబ్బందికరమైన పరిస్థితి నాకే కనిపించేది. ఒక్కోసారి నేను నా కారులో పాపం నడిచొస్తా ఉంటే, ముఖ్యంగా డ్యాన్సర్స్ వాళ్ళు నా కారులో పంపించి నేను నడిచొచ్చేవాడిని వాళ్ళ సంరక్షణ కోసం. నేను కోరుకుంటున్న భారతదేశం, నేను కోరుకుంటున్న మన రాష్ట్రాలు ఆడపడుచు బయటికి వెళ్తే ఇంటికి తిరిగి వచ్చే వరకు చాలా క్షేమంగా ఉండే సమాజం కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆడపిల్ల భద్రత లేనప్పుడు మన ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు బడ్జెట్ ఉన్నా కానీ, ఎంత అభివృద్ధి వచ్చినా కానీ సగటు మహిళకి సేఫ్టీ లేనప్పుడు ఇది మనం ఎంత సాధించినా తక్కువే ఉంది. నేను మహాత్మా గాంధీ గారు చెప్తా ఉంటే అర్ధరాత్రి స్త్రీ స్వేచ్ఛకి వెళ్ళినప్పుడు నిజమైన స్వాతంత్ర్యం అంటే ఒకప్పుడు నమ్మేవాడేమో కానీ ఇప్పుడు నేను కోరుకుంటుంది కనీసం పట్టపగలు వీళ్ళందరూ క్షేమంగా ఉండాలి, రాత్రులు మనం చెప్పలేము ఎలా ఉంటాయి పరిస్థితులు అనే స్థాయికి ఆలోచన విధానం అయిపోయింది. నన్ను రాజకీయాల్లో ప్రభావితం ముఖ్యంగా తీసుకొచ్చింది నిలబడాలి అని అనటానికి, ఒకటి చిన్నప్పుడు మా ఇంట్లో జరిగిన ఒక సంఘటన, మా అక్కకి జరిగిన ఒక చిన్నపాటి ఇబ్బంది. ఒక రౌడీ ఆకుతాయి తీసుకెళ్ళి మన చేయిబట్లు లాక్కెళ్ళిపోతుంటే ఒక్కడు మాట్లాడకపోతుంటే చుట్టుపక్కల చాలా ఇబ్బంది అనిపి, ఇంత రౌడీ ఎలిమెంట్స్ ఉండి కూడా ఎవరు ఇంతమంది జనం ఉండి కూడా ఒక్కడు లాక్కెళ్ళిపోతుంటే మాట్లాడరని అనేది నన్ను చాలా ప్రభావితం చూపించింది. అలాగే షూటింగ్స్లో బాగా కలిసి వేసింది. చాలా చిన్న బిడ్డలు, ఇది 2003 జరిగింది, చాలా చిన్న బిడ్డల మీద, పసిబిడ్డల్ని ఇంత కిరాతకంగా చూసే వ్యక్తులు కానీ వాళ్ళ మీద లైంగికమైన దాడి చేసే పరిస్థితులు, అలాంటి బిడ్డలు రకరకాల జబ్బులు వచ్చి ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ చావుకు దగ్గరలో ఉన్నారు. అలాంటి స్వచ్ఛంద సంస్థ నన్ను ఒకసారి రమ్మని చెప్పారు నన్ను ఒకసారి మీరు విజిట్ చేయండి 2001-2002. ఒక చిన్న బిడ్డ దాదాపు 7 ఎంత ఉంటాయి, ఆ పాప చాలామంది ఉన్నారు కానీ ఆ పాట నన్ను పట్టేసుకుంది. అమ్మాయి ఎక్కువ కాలం బతకదు. అది ఎవరు చేశారు అంటే ఒక పాశ్చవికంగా ఒక కిరాతకుడు లైంగిక దాడి చేస్తే ఆ పిల్ల జబ్బు వచ్చేసి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న బిడ్డ. నేను వెళ్తే అమ్మాయి నయం చేశారు, ఏదో చేశారు కానీ నన్ను వదలట్లేదు. అన్నయ్య నన్ను వెళ్ళకని చెప్పి నన్ను పట్టేసుకుంటే నాకు గుండె హృదయ విదారకంగా అయిపోయింది. నాకు చాలాసేపు ఉండిపోయాను కానీ బలవంతంగా వదులుకోవాల్సి వచ్చింది. నాకు ఆ రోజున అనిపించింది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టినా ఎంత చేసినా అసలు ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి బిడ్డలకి జరగకుండా ఉండాలి అంటే చాలా బలమైన చట్టాలు ఉండాలి, అది రాజకీయంగానే సాధ్యమవుతుంది, చట్ట సభల్లోనే ఉండాలని చెప్పి అది నన్ను రాజకీయాలకు తీసుకొచ్చిన అనేక కొన్ని బలమైన సంఘటనల్లో ఆ పాప నన్ను పట్టుకుని వదలకుండా ఏడ్చిన విధానం ఒకటి నన్ను బలంగా పట్టుకుంది. ఇలాంటి జనసేన నేను పార్టీ పెట్టడానికి ఆడపడుచుల్ని మహిళలతో నేను ఎందుకు, ఏ పార్టీ కూడా ఆడపడుచులు రాజకీయాల్లోకి రావాలంటే అందరూ చాలా గొంతెత్తేసి చాలా కిరాత పెద్ద పెద్ద మాటలు అరుపులు కేకలతో కాదు, చాలా విఘ్నతతో ఉన్న మహిళల్ని, ఆడపడుచుల్ని, మా టీచర్స్ని, మా ఇంట్లో ఇంతమందిని చూసిన తర్వాత సగటు చదువుకున్న మధ్యతరగతి మహిళలు రాజకీయాలంటే విరక్తి చిరాకు వచ్చేసి వెళ్ళిపోతుంటే వాళ్ళు తిరిగి రావాలి, వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వాలి అని చెప్పిన నా ఆకాంక్ష ఈరోజు మిమ్మల్ని ఇంతమందిని ఇక్కడికి తీసుకురావటం నిజంగా నేను మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందం కలిగిస్తుంది.
దీనికి వీర మహిళ అని ఎందుకు పెట్టా, వేరే ఎందుకు పెట్టలేదండి? స్త్రీ తాలూకు శక్తి ఎంత గొప్పది అంటే, ఈవెన్ మన పురాణంలో కానీ ఒక రాక్షసుడు వచ్చినప్పుడు పురుష దేవతలందరూ ఇంక ఏమీ చేయలేక మా వల్ల కాదని చెప్పినప్పుడు అమ్మవారిని ఆశ్రయిస్తారు. అంటే ప్రిమోడియల్ ఫోర్స్, ఆదిశక్తి. సో స్త్రీలో ఉన్నది ఆదిశక్తి. సో మార్పుకి ఆదిశక్తి మూలం, స్త్రీయే మూలం. అందుకని నేను ఆడపడుచులకు ఎందుకు అంత గౌరవం ఇస్తానంటే ఆదిశక్తి స్వరూపం అని చెప్పి నేను అత్యంత గౌరవం ఇస్తాను. అందుకనే ఒక మార్పు తీసుకురావాలంటే మగవాళ్ళు ఎంత నిలబడతారో లేదో నాకు తెలియదు, కానీ ఇందాక పొద్దున్నే మేము నా స్నేహితులు మన శేఖర్ గారు మాట్లాడుతూ మార్గరెట్ థాచర్ ఐరన్ లేడీ అంటారు, ఫార్మర్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, లేట్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, ఆవిడ ఏదన్నా మాట్లాడాలంటే మగవాళ్ళు చేత చేయించవచ్చు, కానీ ఏదైనా పని జరగాలంటే మటుకు ఓన్లీ ఆడవాళ్ళే చేయగలరు. నేను ఎందుకు నమ్ముతానంటే, నేను ఒకసారి పాలిస్తీనాకి వెళ్ళాను, ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు ఒక ఆడపడుచు ఒక స్త్రీ తాలూకు శక్తి ఎంత ఉంటుందంటే కులం, మతం, ప్రాంతం అన్నింటినీ దాటి స్త్రీ చూడగలదు. నేను ఆ రోజు ఇజ్రాయెల్కి వెళ్ళి నేను మాట్లాడుతూ టీవీలో ప్రోగ్రాం వస్తుంటే, ఆ టీవీ ప్రోగ్రాంలో అరబ్స్, పాలెస్తీనియన్స్ ఇద్దరు ఒకరి మీద ఒకటి బాంబులు వేసుకుంటా ఉంటే ఆ రెండు యుద్ధాల్లో బాంబులు దాడుల్లో చనిపోయిన బిడ్డల తాలూకు తల్లులు, ఇజ్రాయెల్ యూదులు కానీ ముస్లిమ్స్ కానీ, ఆ ఇద్దరు బిడ్డలు పోయిన తల్లులు మటుకు వాళ్ళిద్దరు కోరుకుంటుంది, మేమిద్దరం బిడ్డలు కోల్పోయాం, జ్యూస్ తాలూకు బాధ మాకు తెలుసు, అలాగే ముస్లిమ్స్ బాధ మాకు తెలుసు అని జూయిష్ పీపుల్ మదర్స్, వాళ్ళు ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి యుద్ధం మానేయాలని చెప్పి చాలా బాహాటంగా బయటకు వచ్చారు. ఒక స్త్రీనే కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని అతీతంగా చాలా బలంగా చూడగలదు. అందుకని అలాంటి స్త్రీకి నేను మనస్ఫూర్తిగా ఈ మహిళా దినోత్సవం రోజున నిండు మనసుతోటి చేతులెత్తి జోడిస్తున్నాను. జనసేన పార్టీ తరపు నుంచి 33% మహిళా రిజర్వేషన్లు అని మాట్లాడానంటే, మేము ఎందుకు చట్టసభల్లో మహిళా 33% రిజర్వేషన్స్ ఎందుకు కల్పించాలనంటే, భారతదేశంలో అర్ధనారీశ్వర తత్వం అంటాం, శివశక్తి మమైక్యం ఉంటాం, ఈన్ అండ్ యాంగ్, ఇలాంటి సమానంగా ఉండాలి అనే మన శాస్త్రాలు చెప్తుంటాయి, కానీ వాస్తవానికి మనకి అంత స్వేచ్ఛ లేదు. ఆడపడుచుల్ని కేవలం కొన్ని రంగాలకి పరిమితం చేసి మీరు దానికే అంటే అది పురుషాధిక్య ప్రపంచం. అట్లీస్ట్ మూడో వంతు చట్టసభల్లో ఉండాలి అని ఒక ప్రపోజల్ స్టార్ట్ చేస్తే దాన్ని అందరూ తూతూ మంత్రంగా వదిలేశారు. మేము తీసుకున్న నిర్ణయం మా లైఫ్ టైంలో, ఎందుకంటే మేము ఒక పార్టీయే కాదు కాబట్టి అన్ని పార్టీలతోటి ఒక తెలంగాణ కోసం ఉద్యమం జరిగినప్పుడు, కులాల కోసం ఉద్యమం జరిగినప్పుడు 33% మహిళల రిజర్వేషన్ కోసం ఎందుకు ఉద్యమం చేయను? అలాంటి ఉద్యమాన్ని ఆడపడుచులు ముందుకు తీసుకెళ్తానంటే దానికి జనసేన ఖచ్చితమైన మద్దతు ఇస్తుంది, మీకు అండగా ఉంటామని నేను తెలియజేస్తాను. నిజంగా 33% రిజర్వేషన్స్ కానీ మనం కల్పించకపోతే, ఎందుకంటే మా ఆడపడుచులు కానీ మహిళలు కానీ కఠినమైన అంటే ఇందిరాగాంధీని అపర దుర్గాదేవిగా అభివర్ణించేవాళ్ళు బంగ్లాదేశ్. ఇది వాజ్పేయి గారు చెప్పిన మాట. స్త్రీ నిర్ణయం తీసుకుంటే చాలా బలంగా నిలబడగలరు, మగవాళ్ళు కొంతసేపు అటు ఇటు ఊగిపోతారేమో కానీ ఆడపడుచులు నిర్ణయాలు తీసుకుంటే చాలా బలంగా నిలబడిపోతారు, సమాజం మొత్తం ఎదురొచ్చితే కానీ ఎదురొచ్చి నిలబడగలరు. అలాంటి స్త్రీని నేను చాలా బలంగా నమ్ముతాను. ఆ స్త్రీకి నేను తల ఉంచుతాను, ఆ స్త్రీకి నేను పాదాలకు మోకరిల్లుతాను. నేను చాలాసార్లు టీవీ ఛానల్స్లో డిబేట్స్లో నన్ను కొంతమంది ఆడపడుచులు తిడుతున్నప్పుడు నేను ఎందుకు ఏం మాట్లాడను అంటే,
ఆ మిగతా ఆడపడుచుల మీద ఉన్న గౌరవం నన్ను ఏం మాట్లాడనివ్వకుండా చేస్తుంది. ఒక మాట మాట్లాడు, ఆ గౌరవాన్ని మిగతా వాళ్ళందరూ కూడా భరించడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులైనా లార్జర్ గోల్, లార్జర్ గోల్ దృష్ట్యా దీని అందరూ కొంత నిబద్ధత కొంత నియంత్రణ పాటించండి. కొంచెం ఇబ్బంది అయినప్పటికీ ఈ వీర మహిళ పేరు మేము ఎందుకు పెట్టానంటే, నేను కోరుకుంటుంది ఈ సమాజంలో ఒక ఆడపడుచు చదువుకొని బయటికి వెళ్ళాలి అంటే ధైర్యంగా వెళ్ళి రావాలి. ఒక ఆకతాయి కానీ ఒక రౌడీ కానీ ఏదన్నా అంటే కొడితే మళ్ళీ ఒక్క ఆడపిల్ల 100 మంది మగవాళ్ళు వచ్చినా ఎదిరించగలిగితే 100 మంది మగాళ్ళు పారిపోయే సమాజాన్ని నేను కోరుకుంటున్నాను. అందుకని వీర మహిళ అని పేరు.